ఒక పౌరుషం ఉండాలా, ఒక ఆవేశం ఉండాలా, నమ్ముకున్న కార్యకర్త కోసం ఎంత దూరమైనా పోయేవాడు ఉండాలని నమ్మే మీరు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఏం చెప్తా ఉన్నారు, మా భావితర ముఖ్యమంత్రి ఎవర్రా అంటే పొప్పని చెప్పుకునే పరిస్థితులు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, అబ్బ తప్పు చేసి జైల్లో ఉంటే కొడుకోడు తప్పు చేసి జైల్లో పోతాడని చెప్పి భయపడి ఢిల్లీకి పారిపోయినోడి నాయకుడిగా మీరు ఎన్నుకుంటారా అని అడుగుతా ఉన్నా. తండ్రి లోపలికి వెళితే, తండ్రి లోపలికి వెళితే ఎక్కడ నన్ను కూడా లోపలిస్తారేమో, ఈ తప్పుల్లో నేను కూడా భాగస్వామిని భయపడి 50 రోజుల్లో 40 రోజుల్లో ఢిల్లీలో దాంకున్న లోకేష్, ఈ పప్పుని మనం వెంట నడుస్తామా ఆలోచన చేయండి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎదురుండి పోరాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిరో తెలియజేస్తున్నా. అట్లాంటి నాయకుడు వెంట నడవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పిరో తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, రావణాసురులాగా శకునుల్లాగా కుంభకర్ణుల్లాగా కట్టగట్టుకొని మన మీదకి వస్తారు, ఆ బిడ్డని మీ బిడ్డని మీ అన్నగా మీ తమ్ముడిగా ఈరోజు మీ ముందున్న జగన్ అన్నని కాపాడుకొని 2024లో 151 కాదు 175 నియోజకవర్గాల్లో ఫ్యాన్ జెండా ఎగిరే విధంగా ఈరోజు మనం ఎంత నడవాల్సిన బాధ్యత ఈరోజు మనం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా. ఈరోజు ఈరోజు ముఖ్యంగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన మైనార్టీలకు కానీ ఒకటి అడుగుతా ఉన్నాను సోదరులారా, మామూలుగా మనకి అంత చేస్తే నమ్మకంగా ఉంటాము అన్న ఒక పేరు మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, మనకి సాయం చేసినా మనకు అంటగా నిలబడినా మన ఎంత దూరమైనా సరే వాళ్ళ కోసం ప్రాణమైనా ఇచ్చేదానికి సిద్ధపడే వాళ్ళు బడుగు బలహీన వర్గాల మైనార్టీ సోదరులు. ఈరోజు ఎంతోమందిని వ్యతిరేకించి ఎంతమంది వద్దన్నా సరే ఈరోజు మనకి గౌరవం ఇచ్చి మనకి రాజకీయ అవకాశాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని 2024లో మనం కానీ కాపాడుకోకపోతే ఇంకా ఏ నాయకుడు కూడా రేపొచ్చే తరాల్లో వీళ్ళకి చేసినా కూడా ఉపయోగం లేదు కాబట్టి, వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, మనం చేయాల్సిన అవసరం లేదని ముందుకు వెళ్ళే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇంతకన్నా రెట్టింపు. ఈరోజు నేను నమ్మిన మహిళా తల్లులు, నేను నమ్మిన బీసీ సోదరులు, నేను నమ్మిన ఎస్సీలు, నేను నమ్మిన ఎస్టీలు, నేను నమ్మిన మైనార్టీలు నా వెంట నడిచారు, నన్ను మళ్ళీ గెలిపించారు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు దీంతో వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయాలనే ఆలోచన చేసే మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాను సోదరులారా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, 5 రోజుల నుంచి దాదాపు నేను 4-5 సభకి వెళ్తా ఉన్నా, ప్రతి సభలో ఒకటి చూస్తా ఉన్నా. ఆ పప్పు కూడా ఒక మాట అన్నాడు, సాధికార యాత్రలో మేము నల్ల రిబ్బన్లు కట్టుకొని వస్తామని. చూస్తా ఉన్నా ఎక్కడన్నా నల్ల రిబ్బన్లు కట్టుకొని వస్తారా అని, ఎక్కడైనా వస్తారా అని. అరే మాటలు చెప్పటం కాదు బే, వచ్చి చూడు తొక్కుకోకపోతామని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. ఊరికైనా మైక్ ఉందని మైకుల ముందు పేలటం కాదు, తొక్కుకోపోతామని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. మాటకు వస్తే ఒకటి చెప్తా ఉంటాడు, ఏదో పెద్ద 2024లో మేము అధికారంలోకి వస్తామంట. ఒక ఎర్ర బుక్ రాశాను, ఇదిగో ఒక పుస్తకం, ఈలో మీ అందరి సంగతి తెలుస్తానంట. 2024 తర్వాత ఆ పుస్తకం మడిచి ఎక్కడ పెట్టుకోవాలి ఆడబెట్టుకోమని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరు కూడా ఒకటే ఆలోచనతో, ముఖ్యంగా ధర్మగురు శాసనసభ్యుడు వెంకటరామరెడ్డి గారు మా సోదరుడు, మామూలుగా నాకు చెప్తా ఉంటారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ని నువ్వు కూడా చేయకూడదన్నా అని. అరే అది పేటెంట్ రైట్ ఒక వెంకటరామరెడ్డికి, రాష్ట్రంలో ఇంకెవరికి లేదురా అబ్బా. బలంగా చేస్తే ఒరేడు కాపీ కొడుతున్నామని అంటారు, ఇది ఒక్క వెంకటరామరెడ్డికి మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో ప్రజల దగ్గరకు వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మంచి కలెక్షన్తో ఈరోజు ముందుకు వెళ్తున్న వెంకటరామరెడ్డి సోదరుడు. మామూలుగా కూడా ఎవరినైనా నేను మామూలుగా మా అందరికీ కూడా ఆ జిల్లా ఎట్టుంది ఈ జిల్లా ఎట్టుంది అని అడుగుతాం. మేము అనంతపురం జిల్లా గురించి అడిగితే ప్రతి ఒక్కరు చెప్పేది మొట్టమొదటి మాట, ధర్మవరం ఫస్ట్ గెలిచే సీట్ అని, మంచి మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పే సీట్ అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉంటారు సోదరులారా.